నమస్తే, వెల్కమ్ టు బహుజన వార్తలు. నేను వసంత. హైదరాబాద్ లో బహుజన వాగ్గేయకారుడు మచ్చా దేవేందర్ మాట పాట ఒక్కపూట అనే అంశంపై సభ జరిగింది. అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని కవులు రచయితలు దేశానికి దిక్సూచి కావాలని పలువురు బహుజన నేతలు అన్నారు. దళిత జాతి బిడ్డల హక్కుల గురించి మాట్లాడే కవి దేవేందర్ అని, ఈ ప్రపంచంలో ఉన్న బాధలన్నీ చాటి చెప్పే ఘనత కవికి మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. అద్భుతమైన ఈ ఘనత మచ్చా దేవేందర్కి మాత్రమే ఉందని యాదయ్య అన్నారు. బహుజన ఉద్యమాల కూడలి అన్న దేవాలతో ఉన్నటువంటి అనుబంధం. మిత్రులారా, నేను ఇక్కడికి నిజంగానే మాట దేవేందర్ గారి పాటలు వినాలి. నేను ఆయనకు అభిమానిని, ఆయనకు నేను అభిమానిగా ఉన్నాను కాబట్టి నేను పిలవగానే రావాలి అన్న అంటే నేను వచ్చాను. నాకు పాటలలో అత్యద్భుతంగా నచ్చే ఇద్దరు గాయకులు కవులు, ఒకడు ఏపూరి సోమన్ అయితే రెండోడు మచ్చా దేవేందర్. నాకు ఇద్దరు కూడా అభిమాన కవులు, గాయకులు, నాయకులు కూడా. వీరిని నాకు అంతకుముందు మచ్చా దేవేందర్ అంటే పేరు వినేవాడిని, కానీ నాకు అంతగా పరిచయం లేదు. తర్వాత వినుడు వినుడి దేవుళ్ళ కథ, దేవుళ్ళ చరిత్ర చెప్పిన తర్వాత అసలు ఎవరి మచ్చా దేవేందర్ అని నేను వెతుకులాడి ఆయన పాటలను తెప్పించుకొని నేను ఆ పాటలు వినడానికి, ఆయన పాటలకి ఆయన రచనలకి యూట్యూబ్లో ఆయన చెప్పిన మాటలన్నీ ఇప్పటిదాకా వినేసిన నేను చాలా రోజుల నుంచి. కాబట్టి అలాంటి ఒక గొప్ప రచయిత గాయకుడు ఈ జాతిలో దళిత బిడ్డగా ఈ దళితుల అణగారిన కులాల హక్కుల గురించి మాట్లాడే కవి. కవి అనేవాడు చాలా గొప్పవాడు. ఉపన్యాసం ఎంత చెప్పినా కూడా కవి సింపుల్గా తన రెండు మూడు మాటలతోటే ఈ ప్రపంచంలో ఉన్న బాధలన్నీ చెప్పగలిగే చాకచక్యం కలిగినటువంటి కవులు వీళ్ళు. అందుకనే అద్భుతమైనటువంటి కవి మరి మచ్చా దేవేందర్ గారు. వారిని మనం ఈరోజు వారి యొక్క ఆట పాట మాట వినాలని మీ అందరినీ కోరుతూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.